హాయ్ గైస్ మై మైనా ఈజ్ నరేంద్ర వెల్కమ్ టు విజ్డమ్ ఆన్ మీరు మా ఛానల్ కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ బికాజ్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్ రెగ్యులర్గా రావాలంటే ప్రెస్ ద బెల్ ఐకాన్ ఆన్ ఓకే అండ్ టుడేస్ క్లాస్లో మనం సెంటెన్స్ బేసిక్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడబోతున్నాం దీస్ ఆర్ ద బేసిక్ ఎలిమెంట్స్ ఇన్ అ సెంటెన్స్ ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ దిస్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంగ్లీష్ ఇఫ్ యూ నో దిస్ రిమైనింగ్ థింగ్స్ విల్ బీ కవర్డ్ అండ్ సెకండ్ వన్ సబ్జెక్ట్ అండ్ ప్రొడికేట్ థర్డ్ వన్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అండ్ ఫోర్త్ వన్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఒక సెంటెన్స్లో మేజర్గా కవర్ అయ్యే ఎలిమెంట్స్ ఇవ్వండి వీటి గురించి ఒక్కొక్క దాని గురించి తెలుసుకున్న తర్వాతే మనం సెంటెన్స్ అండ్ కైన్స్ కి వెళ్తాం లెట్ అస్ డిస్కస్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ మీన్స్ డ్యూయర్ ఆఫ్ అన్ యాక్షన్ అంటే పనిని చేసేదాన్ని సబ్జెక్ట్ అంటాం లేదా ద వర్డ్ దట్ వీ స్పీక్ అబౌట్ ఏ వర్డ్ గురించి అయితే సెంటెన్స్ మొత్తం మాట్లాడుతూ ఉంటుందో దాన్ని కూడా మనం సబ్జెక్ట్ అని పిలవచ్చు దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ నెక్స్ట్ వర్బ్ వర్బ్ని మనం అందరం యాక్షన్ వర్డ్ అని పిలుస్తాం బట్ వర్బ్ నాట్ ఓన్లీ డినోట్స్ యాక్షన్ ఇది పొసెషన్ అండ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ని కూడా ఎక్స్ప్రెస్ చేస్తుంది యాక్షన్ అంటే పని పొసెషన్ అంటే కలిగి ఉండడం ఓకే స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే మనం ఎవరం మనం ఎక్కడున్నాం మనం ఎలా ఉన్నాం అని చెప్పేది మన స్టేట్ ఆఫ్ బీయింగ్ సో వర్బ్ డినోట్స్ త్రీ థింగ్స్ నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్ రిసీవర్ ఆఫ్ అన్ యాక్షన్ అని చెప్తారు లేదా ఏ వర్డ్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యూజ్డ్ ఆఫ్టర్ ట్రాన్స్టివ్ వర్బ్ అంటే ఒక సెంటెన్స్లో వర్బ్ అనేది ట్రాన్స్టివ్ వర్బ్ అయితే దాని తర్వాత వాడే పదాన్ని మనం ఆబ్జెక్ట్ అని పిలుస్తాం లేదంటే రిసీవర్ ఆఫ్ అన్ యాక్షన్ సో దీస్ ఆర్ ద డెఫినేషన్స్ ఆఫ్ సబ్జెక్ట్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం దాంతో ఈ డెఫినేషన్స్ మూడు అర్థమవుతాయి నెంబర్ వన్ పవన్ కాల్స్ కుమార్ ఇక్కడ సబ్జెక్ట్ పవన్ మీన్స్ డూయర్ ఆఫ్ ఎన్ యాక్షన్ అండ్ కాల్స్ వర్బ్ మీన్స్ యాక్షన్ ఉంది ఇక్కడ పవన్ కాల్ చేయడం అండ్ కుమార్ ఈజ్ ద రిసీవర్ ఆఫ్ దిస్ యాక్షన్ మీన్స్ రిసీవర్ ఆఫ్ అన్ యాక్షన్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్ సో వర్క్ ఈజ్ డన్ బై పవన్ పని చేసింది పవన్ ఆ పనిని రిసీవ్ చేసుకున్నది కుమార్ అండ్ మధ్యలో జరిగిన పని కాల్ కాలింగ్ సో దట్ ఈస్ వర్బ్ నా కమ్ టు సెకండ్ ఎగ్జాంపుల్ హీ హెల్ప్స్ హిజ్ ఫ్రెండ్స్ లుక్ అట్ దిస్ ఎ వర్డ్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యూస్డ్ ఆఫ్ ఎ ట్రాన్స్టివ్ వర్బ్ దాన్ని మనం ఆబ్జెక్ట్ అని చెప్తామన్నాం ఇక్కడ హెల్ప్స్ అనేది ఒక ట్రాన్సిటివ్ వర్బ్ సపోజ్ ఇది ట్రాన్స్టివా ఇంట్రాన్స్టివా అని ఎలా తెలుస్తుంది అంటే వీ కెన్ గో ఫర్ అనదర్ వీడియో బికాజ్ వర్బ్ గురించి నేను కంప్లీట్గా ఇంకొక వీడియో చేయబోతున్నాం అందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి బట్ నా హెల్ప్స్ ఈజ్ ఎ ట్రాన్స్టివ్ వర్బ్ సో హీ హెల్ప్స్ హిస్ ఫ్రెండ్స్ అతను తన స్నేహితులకు హెల్ప్ చేస్తాడు ఆబ్జెక్ట్లో ఒక వర్డే ఉండాల్సిన రూల్ లేదు

రిప్రజెంట్ చేసేటువంటి వర్బ్ ఫామ్స్లో హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ ఆర్ విల్ హ్యావ్ ఉంటుందండి నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ ఆర్ స్టూడెంట్స్ ఇది స్టేట్ ఆఫ్ బీయింగ్ని రిప్రజెంట్ చేసేటువంటి వర్బ్ అంటే మేము స్టూడెంట్స్ని మేము ఎవరో చెప్తున్నాం వి ఆర్ గుడ్ అంటే మేము బాగున్నాం వి ఆర్ ఫైన్ మేము బాగున్నాం అని చెప్పేటప్పుడు మేము ఎలా ఉన్నామో చెప్తున్నాం వి ఆర్ ఇన్ ది క్లాస్ మేము క్లాస్లో ఉన్నాం అలా మేము ఎవరం మేము ఎక్కడ ఉన్నాం మేము ఎలా ఉన్నాం అలా చెప్తే దాన్ని మనం స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటాం ఈ స్టేట్ వర్బ్స్ వచ్చేసి యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ అండ్ ఫ్యూచర్లో విల్ బీ సో ఫ్రెండ్స్ దీజ్ ఆర్ ద బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ అ సెంటెన్స్ ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది దాని డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ వర్బ్ ఉంటుంది దాని డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆబ్జెక్ట్ డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్ టు సబ్జెక్ట్ అండ్ ప్రొడికేట్ సో దీస్ ఆర్ ద డెఫినేషన్స్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ప్రొడికేట్ వీ హ్ ఆల్రెడీ స్టడీడ్ సబ్జెక్ట్ డెఫినేషన్ ఎ వర్డ్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ వి టాక్ అబౌట్ ఏ ఒక పదం కానీ లేదా కొన్ని పదాల గురించి కానీ మనం మాట్లాడితే దాన్ని మనం సబ్జెక్ట్ అంటాం ప్రెడికేట్ అంటే ద పార్ట్ దట్ స్పీక్స్ అబౌట్ ద సబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ అ ప్రొడికేట్ అంటే ఒక సెంటెన్స్లో ఏ పార్ట్ అయితే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటుందో దాన్ని మనం ప్రెడికేట్ అంటాం లుక్ అట్ దీస్ ఎగ్జాంపుల్స్ నెంబర్ వన్ ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్సే తీసుకున్నాం కాబట్టి మీకు బాగా అర్థమవుతుంది పవన్ కాల్స్ కుమార్ ఇక్కడ పవన్ యాజ్ యూజువలీ సబ్జెక్ట్ కాల్స్ కుమార్ ఈ పార్ట్ని మనం ప్రెడికేట్ అంటాం ఈ పార్ట్ ఈ వర్డ్ గురించి మాట్లాడుతుంది పవన్ ఏం చేస్తాడు కుమార్కి కాల్ చేస్తాడు హీ హెల్ప్స్ హిజ్ ఫ్రెండ్స్ అతను ఏం చేస్తాడు తన ఫ్రెండ్స్కి సహాయం చేస్తాడు దే హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరున్నారు గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు వీఆర్ స్టూడెంట్స్ మేము ఎవరం మేము స్టూడెంట్స్ అలా ఏ పార్ట్ అయితే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుందో దాన్ని మనం ప్రెడికేట్ అంటాం దట్స్ ఇట్ అబౌట్ సబ్జెక్ట్ అండ్ ప్రొడికేట్ లెట్ అస్ మూవ్ టు అవర్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ హ్యాజ్ టూ టైప్స్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఇన్డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్లు రెండు రకాలు ఉంటాయండి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి ఫస్ట్ చూద్దాం ఎ థింగ్ ఆర్ అన్ అనిమల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఒక వస్తువుని కానీ జంతువుని కానీ కొన్నిసార్లు ప్లేసెస్ని కూడా మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్గా కన్సిడర్ చేస్తాం ఎగ్జాంపుల్ చూడండి ఐ రిసీవ్డ్ ఎ లెటర్ నేను ఒక లెటర్ రిసీవ్ చేసుకున్నాను ఇక్కడ లెటర్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ సెకండ్ వన్ వి సా అన్ ఎలిఫెంట్ మేము ఒక ఏనుగుని చూసాం ఇక్కడ ఎలిఫెంట్ అనేది ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ నాకటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఎ పర్సన్ ఎ పర్సన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి అన్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్లో పర్సన్ని ని మనం కన్సిడర్ చేస్తామండి షీ గేవ్ హిమ్ ఎ లెటర్ ఇక్కడ చూడండి షీ గేవ్ హిమ్ ఎ లెటర్ ఏ లెటర్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది హిమ్ అన్నది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది నెక్స్ట్ హీ షోడ్ హర్ అన్ ఎలిఫెంట్ అతను ఆమెకు ఒక ఎలిఫెంట్ని చూపించాడు అన్ ఎలిఫెంట్ ఆబ్వియస్లీ డైరెక్ట్ ఆబ్జెక్ట్ హర్ బికమ్స్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ సో దిస్ ఈస్ అబౌట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఇన్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ లెట్ అస్ మూవ్ ఇన్ టు కాంప్లిమెంట్ కాన్సెప్ట్ నా దిస్ ఈస్ కాంప్లిమెంట్ అండి లెట్ అస్ లుక్ అట్ ద డెఫినేషన్ ఫస్ట్ కాంప్లిమెంట్ ఫుల్ఫిల్స్ ట్రాన్స్టివ్ వర్బ్స్ మీనింగ్ అంటే ఒక కాంప్లిమెంట్ అన్నది ట్రాన్స్టివ్ వర్బ్ యొక్క మీనింగ్ని ఫుల్ఫిల్ చేస్తుంది నావ్

ఈస్ టయర్డ్ అని కూడా చెప్పచ్చు ఎవర్ ఐర్ టైర్డ్ ఆమె ఆమె అన్నది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఈ టైర్డ్ అనే వర్డ్ సబ్జెక్ట్ గురించి డిస్క్రైబ్ చేస్తూ ఉంది సో దిస్ వర్డ్ టైర్డ్ అనేది సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది ఓకే నెక్స్ట్ వన్ ఐ ఐఆమ్ హ్యాపీ హూ ఈజ్ హ్యాపీ ఐ ఆమ్ హ్యాపీ సో హ్యాపీ అనే వర్డ్ ఐ అంటే సబ్జెక్ట్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి అది కూడా సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది

కైండ్ పర్సన్ అని ఎవరిని అంటున్నాం మనల్ని కాదు కదండి అతన్ని సో ఆల్రెడీ హిమ్ అనే వర్డ్ పర్సన్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది అండ్ కైండ్ అన్నది ఎవరికి వర్తిస్తుంది హిమ్ అంటే అతన్ని మనం కైండ్ పర్సన్ అంటున్నాం సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న దాన్ని ఈ కైండ్ డిస్క్రైబ్ చేయట్లేదు ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న వర్డ్ని అది డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి అది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ సిమిలర్లీ దే ఎలెక్టెడ్ హర్ దేర్ లీడర్ అంటే వాళ్ళు ఆమెని వాళ్ళ లీడర్స్ లీడర్గా ఎంచుకున్నారు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దే ఆర్ నాట్ లీడర్స్ దే ఎలెక్టెడ్ హర్ దేర్ లీడర్ సో ఇక్కడ దేర్ లీడర్ ఎవరు ఆమె ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నది డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ థర్డ్ వన్ వీ కాల్ సచిన్ ద గాడ్ ఆఫ్ క్రికెట్ మనం సచిన్ని గాడ్ ఆఫ్ క్రికెట్ అని పిలుస్తాం ఇక్కడ సచిన్ అన్న వర్డ్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది అండ్ ఆ వర్డ్ డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ద గాడ్ ఆఫ్ క్రికెట్ అన్నది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది సో ఇదండి కాంప్లిమెంట్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అండ్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ సో ఈ వీడియోలో మనం బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ సెంటెన్స్ గురించి మాట్లాడుకున్నాం దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్ అండ్ నెక్స్ట్ క్లాస్ లో మనం సెంటెన్స్ అండ్ కైన్స్ గురించి కూడా నేర్చుకోబోతున్నాం సి నెక్స్ట్ వీడియో